దాడులు అరికట్టాలి. మద్య నిషేధం అమలు చేయాలి. మద్య నిషేధం అమలు చేయాలి. మద్య నిషేధం అమలు చేయాలి. మహిళలపై దాడులు అరికట్టాలి. మహిళలపై దాడులు అరికట్టాలి. విద్యార్థుల ఐక్యత వర్ధిల్లాలి. విద్యార్థుల ఐక్యత వర్ధిల్లాలి. మహిళలపై దాడులు అరికట్టాలి. మహిళలపై దాడులు అరికట్టాలి. అమలు చేయాలి. మహిళలపై దాడులు అరికట్టాలి. మహిళలపై దాడులు అరికట్టాలి. మద్య నిషేధం అమలు చేయాలి. మద్య నిషేధం అమలు చేయాలి. మహిళలపై దాడులు అరికట్టాలి. మహిళలపై దాడులు అరికట్టాలి. విద్యార్థుల ఐక్యత వర్ధిల్లాలి. మహిళలపై దాడులు అరికట్టాలి. మద్య నిషేధం అమలు చేయాలి. మద్య నిషేధం అమలు చేయాలి. మద్య నిషేధం అమలు చేయాలి. మహిళలపై దాడులు అరికట్టాలి. మహిళలపై దాడులు అరికట్టాలి. విద్యార్థుల ఐక్యత వర్ధిల్లాలి. విద్యార్థుల ఐక్యత వర్ధిల్లాలి. మహిళలపై దాడులు అరికట్టాలి. మహిళలపై దాడులు అరికట్టాలి. డెమోక్రటిక్ ఫోరం ఆధ్వర్యంలో మరి దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడులపై, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మద్యం పాలసీని అమలు చేయాలని చెప్పేసి ఈరోజు ఆర్డీఓ గారికి వినతి పత్రము ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మరి చూసుకున్నట్టయితే దేశవ్యాప్తంగా మరి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈరోజు హత్యలే కానీ, అత్యాచారాలే కానీ, దాడులే కానీ, మరి ఈరోజు స్వతంత్ర భారతదేశంలో 70 ఏళ్ళు వచ్చినా కానీ ఈరోజు మహిళలకు రక్షణ లేకపోవడం మరి నేతలే కాదు, ప్రతి ఒక్కరు కూడా సిగ్గుపడి తలదించుకోవాల్సిన విషయం. ఈరోజు ప్రత్యేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం, మహిళల గురించి మరి కఠిన చట్టాలు తీసుకురావాలని, అదేవిధంగా రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేయాలని, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం మరి అక్కడ ఆంధ్రప్రదేశ్లో దిశ చట్టం అయితే ఏ విధంగా తీసుకొచ్చిందో ఇక్కడ కూడా మహిళల రక్షణకే ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అంతేగాక ఈరోజు మరి జిల్లాకు ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసినట్టయితే నిందితులకు త్వరితగతిన శిక్షలు పడి నేరాలు తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం.